नमस्ते डीएन फाइव न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु एनटीआर शत जयंती उत्सव सदर्भंग वृद्धुक दुपट पंपणी टीडीपी इंचार्ज एमएम कोंडय्य जयहो बीसी पोस्टर आविष्करण चीराल मुनपाल चेयरमैन जंजनम श्रीनिवासराव तेनाली कृति फाउंडेशन आध्वर्यंलो चीराल मंडलम ईपुरुपालम विवर्स कॉलनी उचित वैद्य शिबिरम चीराल इंजनीरिंग कॉलेजी सांघिक संक्षेम शाखा हॉस्टल मुंदस्तु क्रिस्मस वेडुकलु चीराल एसबीआई लाइफ ऑफिस जबरदस्त नरेश सकाल पॉलिसी पूर्ति चेसन वारिकी प्रशंसा पत्र पंपिणी एनटीआर शत जयंती उत्सव पुरस्करिंचुकोनी चीराल नंदमूरी अभिमान संघाल आध्वर्यंलो महिला मंडली वृद्धाश्रमालयंलोनी वृद्धुलकु चीराल टीडीपी इंचार्ज एमएम कोंडय्य दुप्पट्लु पंपिणी अन्नदानं चेशारु कार्यक्रमंलो नंदमूरी अभिमान संघाल अध्यक्षुडु वी प्रेम कुमार कौतवरपु जनार्दन पोन्नं वेंकटराव चौधरी कूरपाटि पूर्णचंद्रराव तुम्मा अद्दंकिरेड्डी रवि रांबाबु पाल्गोन्नारु దీనందు మీరందరూ దుప్పట్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆ తర్వాత భోజన కార్యక్రమాన్ని ఫ్యాన్స్ తరఫున చేయడం జరుగుతుంది నందమూరి తారక రామారావు గారు యుగ పురుషుడు అని చెప్పాలి ఆడవారికి ఆస్తిలో హక్కు కల్పించినటువంటి మహనీయుడు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ అభిమాన సంఘం చీరాలకు మొదట అధ్యక్షుడు కౌత్రం జనార్దన్ గారు అలాగే రామారావు గారు తర్వాత మన చౌదరి మేమందరం అప్పట్లో ఎన్టీఆర్ రామారావు అభిమాన సంఘాలకి పనిచేసేవాళ్ళం అప్పటి నుంచి ఇప్పటిదాకా తెలుగుదేశంలోనే కొనసాగుతూ ఉన్నాం అంటే మీరు పెద్దలు కాబట్టి మీకు చెప్పాల్సిన విషయాలు ఏంటి అలా చాలా మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఏమి మనం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఎన్టీ రామారావు గారికి 100 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఎన్టీ రామారావు పుట్టి 100 సంవత్సరాలు నిండిన సందర్భంగా శత జయంతోత్సవాల సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం ఒక దాత మిమ్మల్ని జయహో బీసీ మహాసభ కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు కర్ణ బలరామకృష్ణమూర్తి వైసీపీ ఇన్ఛార్జి కర్ణ వెంకటేష్ సారథ్యంలో చీరాల మున్సిపల్ ఆఫీస్ నందు మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ అర్బన్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు మున్సిపల్ కౌన్సిలర్లు బీసీ సెల్ స్టేట్ సెక్రటరీ కళ్యాణం విజయప్రకాష్ పాల్గొన్నారు. చీరాల మండలం ఈపురుపాలెం సిండికేట్ వివర్స్ కాలనీలో తెనాలి కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు గుంటి శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ కృతి ఫౌండేషన్ సహకారంతో ఇక్కడ అన్ని రకాల వ్యాధులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. కంటి పరీక్షలు చేసి ఉచితంగా కళ్లజోళ్లు ఇస్తున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు. ఇక్కడికి వచ్చి ఈ పేద చేనేత కార్మికులకి అట్లాగే తెనాలి ఐకేర్ హాస్పిటల్ అయినటువంటి సుభాని వాళ్ళ టీము అట్లాగే చిన్నగంజాం లక్ష్మీ ప్రజా వైద్యశాల జంజనం దుర్గాంజనేయులు గారు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఫౌండేషన్ కార్యకర్తలు సమకూర్చుకొని ఉచితంగా బీపీకి షుగర్కి వ్యాధులకి ఉన్నటువంటి జనరల్ మెడిసిన్ ఇస్తూ తద్వారా ఐకేరు తెనాలి వారి తరఫున ఐ కళ్ళకి టెస్ట్ చేయించి వాళ్ళకి ఏదన్నా ఆపరేషన్ చేయాలంటే ఆరోగ్యశ్రీ ద్వారా రికమెండ్ చేసి లేదు వీళ్ళ పరిధిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి గ్లాసులు జోళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తున్న ఈ ఆకురాతి అశ్విని గారికి కృతి ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి అశ్వినికి ఒకసారి మేము అందా కృతి ఫౌండేషన్ తరపున ఐ క్యాంప్ అనేది మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఐ క్యాంప్ కి తెనాలి నేత్రాలయ ఐ కేర్ నుంచి డాక్టర్ సైదావళి గారు జనరల్ మెడిసిన్ సంబంధించి లక్ష్మీ ప్రజా వైద్యశాల చిన్నగంజాల నుంచి జేడీ దుర్గాంజనేయులు గారు రావడం జరిగిందండి.
మా శిబిరంలో మేము మందులు గాని ఈ కళ్ళజోడు సంబంధించిన ఫ్రేమ్స్ గాని ఫ్రీగా ఇస్తున్నామండి. మెడిసిన్స్ నచ్చరాపేట సంబంధించినటువంటి ప్రవళిక సత్యం గారు మాకు ఫ్రీగా స్పాన్సర్ చేయడం జరిగిందండి. ఫౌండేషన్ టీం అందరి సభ్యుల సహకారంతో మేము ప్రతిసారి ప్రతి వారం కూడా క్యాంప్స్ అనేది కండక్ట్ చేస్తున్నాము. వీవస్కి వచ్చేటప్పటికి ఈ మగ్గం నేసే వాళ్ళు మగ్గం నేసేటప్పుడు కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా ఉండటం వల్ల మేము ఈ ఏరియాలో ఐ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి. శ్రీపురపాలెం పరిధిలో ఆకృతి ఫౌండేషను చైర్మన్ ఏవి అశ్విని గారు వీరి ఆధ్వర్యంలో ఆకృతి ఫౌండేషను అశ్విని గారి ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులతో ఇక్కడ ఉచిత మెడికల్ క్యాంపు అందులో నేత్ర వైద్య శిబిరము తెనాలి వారిచే నిర్వహించబడుతుంది. ఫ్రేమ్స్ గ్లాసెస్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. వారికి కావాల్సినటువంటి సర్జికల్ ఆపరేషన్ పరిధిలో అయితే అది ఆరోగ్యశ్రీ ద్వారా రిఫర్ చేస్తున్నారు. ఇక నేను చిన్నగంధం నుంచి జేడీ ఆంజనేయులు అనుకుంటే నేను మన వీవర్స్ పద్మశాలి చేనేత కార్మికులు ఏదో చెత్తవారం అట్లా ఉంటాయి వీళ్ళకి కీళ్ళ నొప్పులు మామూలు డస్ట్ అలర్జీస్ అవి వస్తూ ఉంటాయి. కనుక సీజనల్ డిసీజెస్ గ్యాస్ ట్రబుల్ మామూలుగా పెయిన్స్ జనరల్ వీక్నెస్ కాల్షియం డెఫిషియన్సీ ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది. కనుక వాళ్ళకి మామూలుగా సంబంధించిన మెడిసిన్స్ వీరి ఉచిత మెడిసిన్స్ ప్రవళిక సత్యం గారి తరఫున హుషాపేట నుంచి వస్తున్నాయి. అవి నేను వారికి రాయటం ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. చీరాల ఇంజనీరింగ్ కళాశాలలోని సోషల్ వెల్ఫేర్ కళాశాల ప్రభుత్వ వసతి గృహంలో ముందస్తు క్రిస్మస్ సంబరాలు నిర్వహించారు. సోషల్ వెల్ఫేర్ జాయింట్ డైరెక్టర్ టి శ్రీనివాసన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన అవసరమన్నారు. దాని ద్వారానే మనిషి సన్మార్గంలో నడవగలుగుతారని అన్నారు. సిఎస్సీ ప్రిన్సిపల్ డాక్టర్ పి రవికుమార్తో కలిసి కేక్ కత్తిరించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ జాయింట్ ఐజీటీ సరోజ, ఎస్డబ్ల్యూఓ యువస్వరూప, లయన్స్ క్లబ్ అధ్యక్షులు శ్రీకాంత్, ఉదయ్ భాస్కర్, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎక్సలెంట్గా ఉండదు. మాకు మా పిల్లలకి ఏం కావాలనేది మాకు తెలుసు. ఎందుకంటే మేము కూడా ఇక్కడ గవర్నమెంట్ డాక్టర్స్ ఇక్కడ మా తొమ్మిది పనులు పెరిగినప్పటి కూడా అందువలన మా పిల్లలకి ఏం కావాలనేది మాకు అందరికీ మాకే భావించింది. అందుకని చాలా ఇంటెన్సివ్ గా మైక్రో లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మేము ఇస్తూ ఉంటాము. అలానే పిల్లలతో కూడా ఇన్ఫెక్షన్ అలానే ఉంటుంది. చీరాల ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ శాఖకు జబర్దస్త్ నరేష్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ లో అనేక పాలసీలు నూతనంగా వచ్చాయన్నారు. మీకు ఇచ్చిన పాలసీలు మీకు ఇచ్చిన సమయం లోపల పూర్తి చేసి 125,000 రూపాయల ఐఫోన్ తో పాటు థాయిలాండ్ ట్రిప్ ని కూడా అందుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ లైఫ్ డిఆర్ఎం ఆకేళ్ల శ్రీనివాసరావు, మేనేజర్ ఏ గోపి, అసిస్టెంట్ మేనేజర్లు బి నరసింహారావు, కె నవీన్, పి మల్లికార్జునరావు, కె ప్రియతం, డి మంజునాథ కుమార్, గోపయ్య, కె సుబ్బారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జబర్దస్త్ నరేష్ చేతుల మీదుగా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు సకాలంలో పూర్తి చేసిన వారికి ప్రశంసా పత్రాలు అందించారు. శ్రీనివాస్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్, అండ్ మీకు కూడా సార్ థ్యాంక్ యూ సో మచ్. పట్టుపట్టి నన్నే కావాలన్నారు. నేను కూడా వీళ్ళతో ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఇంకా ఏ మాట కాదనుకుండా నేను కూడా వీళ్ళ దిక్కు వచ్చేసాను. AP1, AP3, AP4 వాళ్ళందరూ చేంజ్ అయ్యారు. AP2కి మాత్రం నేనే ఇక్కడ ఉండాల్సి వచ్చింది. మరి థ్యాంక్ యూ. అండ్ మనకి చాలా తక్కువ టైం ఉంది, 15-17 డేస్ మాత్రమే ఉంది టైము. ఈ 15-17 డేస్ లోపు మనం వీలైనంత తొందరగా ఎంతమంది కస్టమర్స్ ఉంటే అంతమంది కస్టమర్స్ని మనం ఈ పాలసీలో తీసుకురావడం జరుగుతుంది. సో చాలా కష్టపడి పనిచేద్దాం. కంపెనీ బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే మన ఫ్యామిలీ బాగుంటుంది. సో ఈ కంపెనీ కూడా మన ఫ్యామిలీ లాగే ట్రీట్ చేసి వర్క్ చేద్దాం. అండ్ ఇందులో కొన్ని మంచి పాలసీలు ఉన్నాయి. చాలా మంది పాలసీలు కొన్ని క్లోజ్ చేస్తున్నారు. ఈ టైంలో మన పాలసీని మన మార్కెట్లోకి తీసుకెళ్ళి వీలైనంత తొందరగా మనం కోఆర్డినేట్ చేస్తే కనుక చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా బాగా చేసుకోవచ్చు. అండ్ ఇందులో గెలిచిన వాళ్ళకి థాయిలాండ్ ట్రిప్ ఉంది, అండ్ ఐఫోన్ కూడా ఉంది కదా సార్, అండ్ ఐఫోన్ కూడా ఉంది. సో అందరూ మనది అన్నట్టు చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మంచి మంచి పాలసీలు ఉన్నాయి, ఇవి వీలున్నంత తొందరగా పెద్ద కస్టమర్స్ కూడా తీసుకెళ్ళండి. సో థ్యాంక్ యూ. అండ్ ఒక్కొక్కరు మినిమం 50 మంది అన్నా తీసుకెళ్ళండి.
ఫస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ మన నరేష్ గారు రావడం జరిగింది. అప్పటి నుంచి మన బ్రాంచ్ కి తిరగలేదు. మనం ఏపీలో టాప్ లెవెల్ లో పర్ఫామ్ చేస్తున్నందుకు ఇది కూడా ఒక ప్రధాన కారణం అని మాకు బలమైన నమ్మకం. ఎందుకంటే కొన్ని కొన్ని సెంటిమెంట్లీ ఎవరు మార్చలేము. అందుకే ఈసారి ఈయన మార్చేసి అప్పారావు గారిన ఎవరినో జబర్దస్త్ అప్పారావు గారిని నూకరాజు గారిని పంపిస్తామన్నారు. వద్దే వద్దని మా ఎల్ఎంస్ ఎల్ఎంస్ అనడం ఇంకా గ్రేట్. మనకు నరేష్ గారే కావాలని పట్టుబట్టి హైపరాజీకి ఎంత ఇష్టమో మాకు అంత చూడండి. సో శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ రోజు అంత పవర్ఫుల్ గా రేటింగ్ పోతుందంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈయనే. సో ఈయన లేకపోతే ఆ ఈవెంట్ అంత పవర్ఫుల్ గా ఉండదు. సో అదే సెంటిమెంట్ మనకు కూడా ఆ శ్రీదేవి డ్రామా కంపెనీ లాగా మన చీరాల బ్రాంచ్ కూడా అంత స్థాయిలో ఉండాలని ఆ విధంగా బిజినెస్ అవ్వాలని ఈయన మనస్ఫూర్తిగా మనల్ని కోరుకుంటారనే ఉద్దేశంతో ఆయన పిలవడం జరిగింది. సో అతను కూడా అదే విధంగా మనల్ని ఎంకరేజ్ చేయడం. ఈయన ఒక్కడొస్తేనే ఇంత మీ అందరికి ఆనందంగా ఉంది. ఇలాంటి వాళ్ళు జబర్దస్త్ టీమ్ అంతా మెగా సెల్స్ కార్ట్లోకి వస్తారు. అక్కడ హీరోయిన్స్ అందరూ వస్తారు. మన ఎస్బీఐ లైఫ్ అఫీషియల్స్ వస్తారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసిన టీడీపీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య. జయహో బీసీ పోస్టర్ ఆవిష్కరించిన చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు. తెనాలి కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చీరాల మండలం ఈపురుపాలెం వివర్స్ కాలనీలో ఉచిత వైద్య శిబిరం. చీరాల ఇంజనీరింగ్ కాలేజీలోని సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో ముందస్తు క్రిస్మస్ వేడుకలు. చీరాల ఎస్బీఐ లైఫ్ ఆఫీస్కొచ్చిన జబర్దస్త్ నరేష్ సకాలంలో పాలసీలు పూర్తి చేసిన వారికి ప్రశంసా పత్రాలు పంపిణీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.